Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఎక్కడ చిక్కారు? వాదనల్లో లోపం అదేనా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ కేసు ఎదుర్కోవాల్సిందేనా? హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ వేళ న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ తీర్పు పైన సుప్రీంకు వెళితే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అసలు చంద్రబాబు మద్దతుదారులు సాంకేతిక అంశాలే మినహా ఎక్కడా అసలు ఎందుకు తప్పు చేయలేదని చెప్పడం లేదనే చర్చ సామాన్యుల్లో వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్ సిఐడి కేసుపైన టీడీపీని నమ్ముకునే వారు ప్రధానంగా సాంకేతిక అంశాలనే ప్రస్తావించారనే అభిప్రాయం ఉంది. ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదనే విధంగా బలమైన వాదనలు జరగలేదనే చర్చ టీడీపీలోనే వినిపిస్తోంది. వైసీపీ నేతలు సైతం పదే పదే సాంకేతిక అంశాలే మినహా తమ నేత తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టులో క్వాష్ పిటిషన్ సమయంలో టీడీపీ మద్దతుదారుల నుంచి ఇవే రకమైన వ్యాఖ్యలు వినిపించాయి. పార్టీలోనూ బయట చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినదించిన వారు సైతం చంద్రబాబు తప్పు చేయలేదని మాత్రం గట్టిగా ఎక్కడా వాదించిన దాఖలాలు లేవు. రాజకీయ కక్షతో అరెస్టు చేశారని ఆరోపణలు, గవర్నర్ అనుమతులు, అవినీతి నిరోధక చట్టం వంటి సాంకేతిక అంశాల చుట్టూనే పార్టీ ముఖ్యులు మాట్లాడడం కనిపించింది. అసెంబ్లీలో ప్రభుత్వం చంద్రబాబు స్కిల్ స్కామ్ పైన తప్పు చేశారని ఆధారాలు చూపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటి వరకు చంద్రబాబు కేసుల గురించి రాద్ధాంతం చేసి తమ అధినేత తప్పు లేదని వాదించాల్సిన సమయంలో సమావేశాలు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో క్వాష్ పిటిషన్ ద్వారా పూర్తిగా కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు, కానీ బెయిల్ గురించి ఆలోచన చేయలేదు. బెయిల్ పిటిషన్ ఆలస్యం చేయడం, అదే సమయంలో సిఐడి ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పీటీ వారెంట్లపైన మాత్రం బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంపైన భిన్నాభిప్రాయాలు వినిపించాయి. జైలులో చంద్రబాబును కలిసిన తరువాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు జైలులో దోమలతో కుట్ర చేస్తున్నారు, వేడినీళ్లు లేవు, ఏసీ ఏర్పాటు చేయలేదు వంటి అంశాల ప్రస్తావనతో అసలు చంద్రబాబు కేసు సీరియస్నెస్ తగ్గడానికి కారణంగా నిలిచారనేది మరో అభిప్రాయం. ఇప్పుడు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ పైన ఈ నెల 25న విచారణ జరగనుంది. ఇప్పటి వరకు ఎన్నో కేసులను న్యాయపరంగా ఎదుర్కొన్న చంద్రబాబు ఈ కేసులో మాత్రం అనుకున్నది ఒకటి, అవుతుంది మరొకటి అన్నట్లుగా అనూహ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.